Hello, undi. Welcome back to our channel. Banana recipe series video. Baby potato fry nila chest kolo chupistunna. Ini side dish kok chala tasty ga untundi. Alani chala quick and easy ga chest kune recipe di. Sekali aja chekunde ento simple ga and tasty ga. I baby potato fry nila chest kolo chusetam. So mundhaga stove mida ko pressure cooker ni pettukuni. Andulo ki half kg baga wash chesina baby potatoes ni veskovali. Ila veskune tarvata indulo ki 1 teaspoon salt. Alani taginani water ni vesi. Moota pettesi high flame lone just oka 2 whistles vache varaku cook chesukondi. 2 whistles వచ్చిన తర్వాత స్టాప్ చేసి ప్రెజర్ అంతా పైన తర్వాత ఈ బేబీ పొటాటోస్ ను ఒక ప్లేట్ లోకి తీసుకుని కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత వీటిపైన స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలాని పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక pan పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఆల్్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న బేబీ పొటాటోస్ ని వేసి మీడియం ఫ్లేమ్ లో మాత్రమే క్రిస్పీ గా అయ్యి అలానే అన్ని సైడ్స్ ని టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని సైడ్స్ టర్న్ చేసుకుంటూ మంచి క్రిస్పీ గా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తనే ఆయిల్ ని అలానే ఉంచేసి బేబీ పొటాటోస్ ని ఒకటి ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్ లోకి ఒక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పును కలిపి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసి ఆయిల్ లోనే కాస్త చిటపడమనే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగ తరిగిన ఒక పచ్చిమిర్చి తరుగు కొద్దిగా కరివేపాకు అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసి ఆయిల్ లోనే ఫ్రై చేసుకోండి ఆయిల్ లోనే ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగ తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగును వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే ఆనియన్స్ జస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఈ రెసిపీకి ఆనియన్స్ అనేవి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా జస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ కారం 1 టీ స్పూన్ ధనియా పౌడర్ మీ టేస్ట్ కి తగినట్టు salt అలానే ఒక 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ఆమ్చూర్ పౌడర్ లేని వాళ్ళు లాస్ట్ లో నిమ్మరసాన్ని వేసుకోండి ఇలా వేసి ఆయిల్ లోనే ఇవన్నీ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ పొటాటోస్ ని కూడా వేసి మీడియం ఫ్లేమ్ లోనే బేబీ పొటాటోస్ కి స్పైసెస్ బాగా పట్టేలా ఒక 2 మినిట్స్ పాటు టాస్ చేసుకోవాలి ఇలా 2 మినిట్స్ పాటు బేబీ పొటాటోస్ కి బాగా స్పైసెస్ పట్టేలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగ తరిగిన కొత్తిమీరను కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే సో ఇది సైడ్ డిష్ గాైనా లేక రోటీస్ లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఎంతో సింపుల్ గా అండ్ టేస్టీగా బేబీ పొటాటో ఫ్రై ని ఎలా చేసుకోవాలో సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్